వెల్కమ్ టు డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్. వీలైతే నాలుగు మాటలు మన ఇన్స్పైరింగ్ స్టోరీస్ మనం రోజొక స్టోరీ వింటున్నాం కదా. ఈరోజు మనతో మాట్లాడడానికి కృష్ణమూర్తి గారు ఉన్నారండి. తను మామూలుగా మనం మట్టిని చూస్తే మట్టి అనుకుంటాము, కానీ ఆ మట్టిలో ఎంత సంపద ఉంది, ఎంత వాల్యుబుల్స్ ఉన్నాయి, అందులో ఎలాంటి మినరల్స్ ఉన్నాయో చూసి చెప్పే సామర్థ్యం ఉన్న వ్యక్తి తను. జియాలజిస్ట్ అంతేనా వాళ్ళు ఏమంటారు? జియాలజిస్ట్ అంటారు, జియాలజిస్ట్ అంటారు. యా, సో అందరూ నేను కెమిస్ట్ని విన్నాను, ఫార్మసిస్ట్ని విన్నాను, డిఫరెంట్ ప్రొఫెషన్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం సొసైటీలో. జియాలజిస్ట్ రేర్గా ఉంటారు కదండి, అంటే రేర్ ప్రొఫెషన్. Yes, you can call it as one day, it is a rare. Yes. మీరు ఎందుకు మీరు జియాలజీ వైపు వచ్చారు? Geology, I took it as, it was an accidental. Okay. Because I wanted to get rid of chemistry. Oh. So I found it, geology doesn't have a combination of chemistry. Okay. So it was mathematics, physics and geology. Mm-hmm. And geology as the main. Okay. So by that way, I took geology. Mm-hmm. Later I developed interest in geology. నాకు ఇన్వెస్టిగేషన్ అంటే కొంచెం హాబీ ఎక్కువ. మనుషుల్ని రీడింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఎక్కువ. సో ఇది తీసుకోవడం వల్ల వాట్ ఈస్ ఇట్ కాల్ యాజ్ ఏ రాక్ అన్నది ఏదైతే ఉందో, ఇనర్ట్ మెటీరియల్, ఇనర్ట్ మెటీరియల్ కూడా నేను స్టడీ చేయగలను అని ఆ ఉద్దేశంతో జియాలజీ ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. ఓకే, అంటే మామూలుగా మనము ఇప్పుడు కోల్ మైన్స్ చూస్తుంటాము, కాపర్ మైన్స్, గోల్డ్ మైన్స్, అంటే జియాలజిస్ట్ వర్క్ ఏంటి అంటే నాకు తెలిసి ఎక్కడ ఆ మైన్ వేసే ముందు అక్కడ ఆ ప్లేస్లో మనకి ఆ అంటే ఆ మినరల్ దొరుకుతుందా లేదా అనే దానికి ముందు మీరు చాలా వర్క్ చేస్తారు. బేసిక్ వర్క్ ఉంటా మాది, బేసిక్ వర్క్ అంతా మీరు చేస్తారు. సీ, వి హావ్ టు టెల్ దట్ దిస్ ఇస్ ఎ వైబుల్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే మైన్స్ కింద కన్వర్ట్ చేయడానికి వైబుల్ గా ఉంటుంది ఆ ప్లేస్. ఆ ప్లేస్ మీరు ఇన్వెస్టిగేట్ చేస్తారు, చేసి ఏరియా బోత్ త్రీ డైమెన్షన్, ఓకే, టూ డైమెన్షన్ లో ఇది ఎక్స్టెంట్, ఓకే, డెప్త్, ఓకే, ఈ మూడు గుణాలను మేము కనుక్కుంటాం అన్నమాట. ఓకే, కనుక్కొని దాని యొక్క పొటెన్షియాలిటీ ఎంత, వర్కబుల్ అవునా కాదా, వెదర్ ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ ఆర్ నాట్, ఓకే, ఇస్ ఇట్ ప్రాఫిటబుల్ ఆర్ నాట్, వయబిలిటీ, ఇంకా హౌ లాంగ్ ది మైండ్ కెన్ సర్వైవ్, హౌ లాంగ్ మైండ్ కెన్ బి సర్వైవ్, అంటే దాన్ని అవన్నీ మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా చేసి ఇస్తే మళ్ళీ వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన రీతిలో మళ్ళీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని హౌ మచ్ నెక్స్ట్ పార్ట్ కమ్స్ ఇన్ కామర్స్, హౌ మచ్ దే హావ్ టు ఇన్వెస్ట్, హౌ మచ్ దే విల్ గెట్ ద ఈల్డ్, రెస్ట్ ఇస్ ద కామర్స్. మీరు ఫస్ట్ దేనిపైన వర్క్ చేశారు జాబ్ వచ్చాక? నేను ఫస్ట్ జాబ్ ఎంట్రీలో 1964 లో చేసినప్పుడు కోల్కి వెళ్ళాను, కోల్ ఎక్స్ప్లోరేషన్. కోల్ ఎక్స్ప్లోరేషన్ దట్ ఈస్ నాట్ బై చాయిస్, దట్ ఈస్ ఓన్లీ బై పోస్టింగ్. సర్ఫేస్ జియాలజీ ఒక డిపార్ట్మెంట్ ఉంటే నన్ను ఎక్స్ప్లోరేటరీ జియాలజీ కింద ఫస్ట్ పోస్టింగ్ 1964 లో చెప్పించారు. అండ్ ఐ వెంట్ టు బీహార్, దేర్ వాజ్ అ కోల్ మైన్స్ వర్ దేర్. దానికోసం మైన్స్ నో ఎక్స్పోజర్ బట్ ఓన్లీ బై డ్రిల్లింగ్ వి కుడ్ ఫైండ్ అవుట్. కోల్ తర్వాత ఐ గాట్ ట్రాన్స్ఫర్ టు డిఫరెంట్ ప్రాజెక్ట్ అస్ కాపర్. మై జాబ్ వాస్ టు కలెక్ట్ సాంపుల్స్, సాంపుల్స్ గెట్ ఇట్ కలెక్ట్ అండ్ ప్రిపేర్. మీరు సాంపుల్స్ మీన్స్ కలెక్ట్ రాక్, ఆ రాక్ ని కన్వర్టింగ్ టు పౌడర్ అండ్ శాంపిలింగ్ ప్రాసెస్ ఆర్ దేర్. వి సర్టన్ శాంపుల్ వి సెలెక్ట్, రిప్రజెంటేటివ్ శాంపుల్ వి కలెక్ట్ అండ్ సెండ్ ఇట్ టు లాబొరేటరీ ఫర్ అనాలిసిస్ ఫ్రమ్ ద ఫీల్డ్ సైడ్. సో ఆఫ్టర్ సమ్ టైమ్ వి గెట్ ది రిపోర్ట్, దిస్ మచ్ ఇస్ ది. ఇందులో నేను
ఎక్కడో చదివాను కాపర్ స్లాగ్ అనే ఒక వర్డ్ ఉంటుందండి, అంటే ఓటీటీస్ అంటే స్లాగ్ అనేది ఎలాగొచ్చింది, దట్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ కాపర్. అక్కరెన్స్ ఆఫ్ కాపర్ బికాస్ ఎమిషన్ పీరియడ్ దే వర్ ఆల్సో డూయింగ్ మైనింగ్ సమ్ పిట్టింగ్ వర్క్ దే వర్ ఆల్సో డూయింగ్ టు ద ఎక్స్టెంట్ దే కుడ్ పిట్ అండ్ గో బిలో ద సర్ఫేస్ దే యూస్ టు టేక్ అవుట్ ద ఓర్ అండ్ డూ ద స్మెల్టింగ్ వర్క్ ఇన్ ద ఫాదర్ స్ట్రీట్ అండ్ వాట్ ఎవర్ ఈస్ లెఫ్ట్ బిహైండ్ ఈస్ కాల్డ్ ద స్లాగ్. No, it is what is slag ante melted material nunchi unwanted thing is left out that is known as slag. Can we call man general language lo ante scrap anuncha? Ah, general term lo scrap ante because unwanted product dan paina meeru that is an indication that there could be copper here also if we explore it below the ground, much below the ground. సర్ఫేస్ మీదే ఉంటుంది, కొండల మీదే దొరుకుతుంది అన్నటువంటి కాన్సెప్ట్ ఉండేది. సో ఐ వాస్ పోస్టెడ్ దేర్ సమ్ టైమ్ ఇన్ 70s లో. 70s పోస్ట్ చేసిన తర్వాత సంథింగ్ ఐ ఫౌండ్ స్ట్రేంజ్ ద ప్లేస్ వేర్ వాజ్ పోస్టెడ్ జనరల్ కన్సెప్ట్ నుంచి ఇట్ వాస్ ఐ ఫౌండ్ ఇట్ డిఫరెంట్ వేర్ ది ఐరన్ వేర్ ఐ వాజ్ సెంట్ టు ద ఐరన్ ప్రాజెక్ట్ దట్ వాజ్ హార్డ్ అండ్ స్టీల్ గ్రే. జనరలీ వాట్ ఐ ఫౌండ్ ఎర్లియర్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ కోర్స్ ఆఫ్ అవర్ ఎక్స్కర్షన్ టూర్ వీ ఫౌండ్ ఇట్ ఇస్ సాయిలీ మెటీరియల్ and loose material. But the place where I was sent, it was a hard iron. Then it is known as hematite, pure hematite. And when we explored and got it analyzed, it gave around about 70 to 71% of iron ore, Fe2O3. That is a hematite, iron oxide. So it was by observation and thing we could infer that why not it could occur below the surface also. Okay, and mee aalochana ante mee team work chesindi anamata only surface lone kaakunda surface kuda untundemo anna oka idea vachindi because such type of iron ore is generally is not available on surface. Okay, it is a process of formation is also got different. It is a metasomatic, not in situ deposit. Okay. It is not transformed. It is in situ, came from the direct molten magma to such, it took such a shape. Okay. That is why we call it as in situ. In situ, when it can occur on the surface, so why not it can occur below the ground? Because molten has not come out probably. So we did me investigation no meer find out we could it. Find out then we did our geological process, exploratory process lo pitting chesa, pitting below the surface of 6 meters we could found the hematite ore. Then this idea came, why not it can occur below the ground also? Okay, adi meeru mee team lo I was the team in charge. Okay. So I took the decision and got the approval from the headquarters to do exploratory drilling on the surface also. Mee duty lo bhaganga meeru ekko forest lone tirige valla? Yeah. In my life about 15 years continuously I was in the forest. Appudu meeku family support ela undindi? Family support ante ముందు ఫ్యామిలీ మీ ఇద్దరే ఉన్నాం, పిల్లలు పుట్టే కూడా కొంతకాలం ఉన్నారు. దాని తర్వాత జనరల్లీ ఏంటంటే జియాలజిస్ట్ వైఫ్ అంటే వాళ్ళ యొక్క లైకింగ్ లేకపోతే దే గో హోమ్, పేరెంట్ పుట్టింటికి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఐ గాట్ ది సపోర్ట్ ఆఫ్ మై వైఫ్ బికాస్ దట్ వాజ్ గేవ్ మీ అడిక్వేట్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్. చేయలేము. సో షీ సపోర్టెడ్ మీ. సో పిల్లలు పుట్టే కూడా ఫారెస్ట్ వాళ్ళని పెంచాము.
అక్కడ ఉన్నప్పుడు క్వార్టర్స్ మాకు ఉండవు. సో కొంతమంది టెంట్స్ లో ఉన్నాం, ఫ్యామిలీతో పాటు టెంట్స్ లో ఉన్నాం. దాని తర్వాత చిన్న చిన్న పాకలు కట్టుకున్నాం. పిల్లల ఎడ్యుకేషన్ లెవెల్ వచ్చేసరికి అక్కడ నుంచి ఏం చేసామంటే మా ఫ్యామిలీని వేరే సెటప్ చేసుకున్నాం. అండ్ ఐ వాజ్ అలోన్. అంటే ఎడ్యుకేషన్ పిల్లలు చదువులు కావాలి కదండి, అందుకు హెడ్ క్వార్టర్స్కి వచ్చి నేను పిల్లల్ని పెట్టుకొని నేను చదివించుకున్నాను. చాలా సపోర్ట్ చేశారు తనకి. నేను భువనేశ్వర్ లో ఉండేదాన్ని. మహారాష్ట్రలో పనిచేశాను, బీహార్, ఒరిస్సా అండ్ బెంగాల్. బెంగాల్ లాస్ట్ పోస్టింగ్ ఆంధ్రప్రదేశ్. బెంగాల్లో ఉండేవారు పెళ్లి అయ్యాక. లాస్ట్ పోస్టింగ్ హైదరాబాద్, అందుకు కంటిన్యూ వచ్చామండి. అయిపోయాక హైదరాబాద్ పోస్టింగ్ అయినప్పుడు గోల్డ్ ఎక్స్ప్లోరేషన్ పంపించారు. ఈ రామగిరి దగ్గర గోల్డ్ ప్రాజెక్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి పనిచేశాను. మా ప్రొటెక్షన్ ఏముండేది కాదు, సెల్ఫ్ ప్రొటెక్షన్. మాకు ఏమిటంటే బికాస్ వివర్ ఎన్క్లోజర్స్ ఇన్ ఫారెస్ట్, సో మాకు వైల్డ్ లైఫ్, పాయిజనస్ స్నేక్స్, స్కార్పియన్స్ ఇవన్నీ ఇన్సెక్ట్స్ మాకు ఉండేవి. మాకు తోగు అన్నమాట, కో ఎగ్జిస్టెంట్ మాకు, వాళ్ళ మధ్యలో మేము ఉన్నాం. సో ఫ్రీక్వెంట్లీ వీ కుడ్ సీ ది poisonous snakes also traveling. ఎలా అంటే మిమ్మల్ని మీరు ఎలా సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకునేవాళ్ళు? సీ వీ నో దే వోంట్ హార్మ్ us. సో మనం హార్మ్ చేయకుండా ఉంటే వాటి మనల్ని హార్మ్ చేయదు. ఇబ్బంది పడ్డ అంటే ఫేస్ టు ఫేస్ టైగర్ ఫేస్ చేసాను, నాట్ టైగర్ లెపర్డ్, ఫేస్ టు ఫేస్, ఫేస్ టు ఫేస్ చేసేవాడి. ఆ ఫేస్ టు ఫేస్ చేసినప్పుడు వీ హ్యాడ్ నో అదర్ ఐడియా హౌ టు ఎస్కేప్, సో వీ కెప్ సైలెంట్ దట్స్ ఆల్. అది జస్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఏదో నామస్మరణ చేసుకుని అంత రిస్కీ జాబ్ చేయాలి అని ఎందుకు అనుకున్నారు? అక్కడ ఎస్కేప్ అయిపోయింది, వేరే చూస్ చేసుకోవాలి. మై ఫిలాసఫీ ఇస్ టు హ్యావ్ సమ్ అడ్వెంచర్. ఓకే, సో బికాస్ ఆఫ్ దట్ స్పిరిట్, అడ్వెంచరస్ స్పిరిట్, సో ఐ కుడ్ కంటిన్యూ దట్ సర్వైవల్. లైఫ్ లో కొంచెం స్పిరిట్ ఉండాలి అంటారు. లైఫ్ లో ఉండాలి, లేకపోయినా అంటే దేర్ ఇస్ నో సర్వైవల్. నో సర్వైవల్ అంతే కదండి, ఎక్కడైనా కూడా పర్సనల్ లైఫ్ లో కూడా నా అడ్వెంచరస్ లైఫ్ స్పిరిట్ ఆ స్పిరిట్ తోనే. సీ హౌ మీన్స్ సీ ఐ హావ్ గాట్ టూ సన్స్, వన్ ఈజ్ ఇన్ బాంబే, అదర్ ఈజ్ ఇన్ స్టేట్స్. సో ఐ వాజ్ దేర్ ఇన్ బాంబే ఫర్ సమ్ టైమ్. సో యాక్సిడెంటలీ ఐ హావ్ టు కమ్ టు సాకేత్ ప్రణామ్. సాకేత్ ప్రణామ్ లో టు డూ ఏ స్పెసిఫిక్ జాబ్, పర్సనల్ జాబ్. సాకేత్ ప్రణామ్ లో కూడా మీరు ఇక్కడ వచ్చినాక కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా చాలా యాక్టివ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఐ నెవర్ వాంట్ టు మేక్ మై బ్రెయిన్ ఐడియల్. డెవిల్స్ మైండ్ ఇస్ ద, ఐ డోంట్ కాల్ ఇట్ డెవిల్, నో నో సారీ ఐడియల్స్ మైండ్ ఇస్ ద డెవిల్స్ వర్క్ షాప్ అంటాం కదా. అంటే అలా ఐడియల్ గా ఉన్నప్పుడు మనకి ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ గుర్తొస్తాయి, హెల్త్ ఇష్యూస్ గుర్తొస్తాయి అన్ని. ఇప్పుడు మీ జాబ్ లో ఎలా అయితే అడ్వెంచరస్ లైఫ్ ని లీడ్ చేశారు, ఇప్పుడు కూడా అడ్వెంచరస్ లైఫ్ ఐ యామ్ కంటిన్యూయింగ్, ఐడియల్ గా ఉన్నట్లయితే అన్ని ప్రాబ్లమ్స్ గుర్తొస్తాయి. అంటే ఇది నొప్పి పెడుతుంది, ఇది ప్రాబ్లం వచ్చింది కదండి. సో ఐ ఆల్వేస్ థింక్ వాట్ ఐ షుడ్ డు నెక్స్ట్. అది అలా ఉంటుంది మైండ్ లో. ఓకే, అంటే జియాలజిస్ట్ గా చాలా ఛాలెంజెస్ ని, రిస్క్ ని ఫేస్ చేసిన మీరు ఒక్కసారిగా రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉండకుండా, ఐడియల్ గా ఉండకుండా
మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్ ని మీరు చేస్తున్నారు. బ్యాక్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఐ హావ్ టేకెన్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్. Yes, ఇది మీరు ఇచ్చే మెసేజ్ మాకు. అండ్ ఇంకొకటి నేను అడగడం మిస్ అయ్యానండి, మీ ప్రొఫెషన్ రిగార్డింగ్ లో భూకంపాలకి జియాలజిస్ట్ కి ఉన్న రిలేషన్ ఏంటి? ఈ భూకంపాలు ఎందుకు వస్తాయి అన్నది మాకు కాన్సెప్ట్ ఉంటుంది జియాలజీలో. ఒకప్పుడు ఏమిటి అంటే ప్లేట్ టెక్టానిక్స్ అని ఒక శబ్ద వర్డ్ ఉంది. ఈ ప్లేట్ టెక్టానిక్స్ అన్నది తెలిసామో తెలియదు కానీ పెద్దగా ప్రచారంలో లేదు జియాలజీ ఇంట్లో. కోర్స్ ఆఫ్ టైం ఏమిటంటే కాంటినెంట్స్ అన్ని ముందు దగ్గరగానే ఉండేది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, ఇండియా, చైనా ఇవన్నీ, నార్త్ చైనా, ఆస్ట్రేలియా ఇవన్నీ తీసుకునే మాట్లాడితే నౌ దే ఆర్ డిఫరెంట్ కాంటినెంట్స్. ఎర్లియర్ ఇట్ వాజ్ ఆల్ టుగెదర్, సో దే గాట్ మైగ్రేటెడ్. సో వై మైగ్రేటెడ్ ఎలా కోరిలేషన్ ఈజ్ అగైన్ జియాలజీ. Some similarity between India and Australia, some similarity between India and South Africa. Ilanti si jutta position lo ganu ani pette mattunte fit avutadi. Okay, so the dan batti em telisindante there has been movement. And entire continents ennaithe unnayo ee continents antni they are not firm. They are all floating on a below ground magma. Okay, magma. Magma. Some fluid is there. Some fluid. Okay. So on that they are floating like a ship. Okay. Ship in a sea or river. Okay. So they are always be moving. So in moving process sometimes they collide. And sometimes they get separated. ఈ కొలిషన్ అయినప్పుడు ఏమవుతుందంటే భూకంపాలు వస్తాయి. వెన్ టూ కాంటినెంట్స్ ఆర్ దేర్, వెన్ దే ఇన్ కోర్స్ ఆఫ్ ట్రావెలింగ్ వెన్ దే కొల్లైడ్ ఈచ్ అదర్ అయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ట్రైన్ జర్నీ చూస్తే రెండు ట్రైన్స్ కానీ కొల్లైడ్ అయితే ఏమవుతుంది, ఒక రెండు మీదకి ఎక్కిపోతాయి. అలాగే దీంతో కూడా కాంటినెంట్స్ కూడా డ్రిఫ్ట్ అయిపోయి కొలైడ్ అయినప్పుడు ఇవి కూడా భూకంపం మీదకి వచ్చేస్తుంది. కొంత మ్యాగ్మా వస్తుంది, కొండలుగా ఫార్మ్ అయింది. ఇప్పుడు అది మ్యాగ్మా అంటే ఇట్ ఈస్ కాల్డ్ మోల్టెన్ లిక్విడ్, హాట్ మోల్టెన్ లిక్విడ్. ఇట్ ఈస్ నాట్ వాటర్ బట్ ఏ థిక్ లిక్విడ్ కంటైనింగ్ ఆల్ ద మినరల్స్, మోస్ట్ ఆఫ్ ద మినరల్స్ విచ్ వి ఫైండ్. ఆల్ ద మినరల్స్ దే కంటైన్ లైక్ దట్. ఇఫ్ they come out in the form of lava. Earthquakes, volcanoes antam kada, ee volcanoes daga chuse matla hot ga meeku kanipistundi, red ga untundi, anta hot ga untundi matla ee mountain magma. ee mountain magma anta lopal nunchi vachi ante bhoomi veinappudu bhoomi crack vastundi kada, we call it as a fracture. Okay, ee fracture nunchi magma comes out. So depending upon the intensity of the movement, if it is a larger movement, then a big fracture aarpadutundi. Dantlochi ila vastundi lava la vastundi volcano untam akka neelanchi mountain magma ila kinda pravaham la untundi nadila pravahistundi ellati aavirtu unnatundi mountain anta kinda padutundi baaga. ఇది గ్రాడ్యువల్ గా టెంపరేచర్ వల్ల కన్సాలిడేట్ అయిపోయి హార్డ్ అయిపోతుంది. అంటే జియాలజిస్ట్ గా మీ జాబ్ చార్ట్ ఏంటి అక్కడ, అంటే ఎర్త్ కేక్స్ ఏర్పడినప్పుడు ముందే తెలుసుకోవడం అలా చేయొచ్చా? తెలుసుకోవడం అంటేసి ఆల్రెడీ జియాలజికల్ మ్యాపింగ్ అనేది ఒక టీమ్ ఆల్రెడీ చేసి ఉంటారు. బ్రిటిష్ టైమ్ లోనే చాలా వరకు మ్యాపింగ్ చేశారు. వీ టేక్ ఇట్ యాజ్ ఎ బేస్. ఓకే, సో అప్పుడేంటంటే ప్రిలిమినరీ జియోలాజికల్ సర్వే వాట్ దే డిడ్ ఎర్లియర్, నౌ వీ పర్ఫార్మ్ ఎ డిటైల్డ్ జియోలాజికల్ సర్వే. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. మీన్స్ దే హావ్ టేకెన్ ది ఎంటైర్ ఇండియా అండ్ దే హావ్ గన్ పార్ట్ బై పార్ట్. వీ టేక్ ఇట్ యాజ్ ఎ టార్గెట్ ఏరియా బేస్డ్ ఆన్ ద జియోలాజికల్ మ్యాప్. వీ సీ ద టోపోగ్రఫీ. జియలాజికల్ మ్యాప్స్ సర్వే అంటే టోపో షీట్స్ అంటారు. టోపో షీట్స్ చూసేమంటుంటే ద సర్వే ఆఫ్ ఇండియా ఉండే వాళ్ళు తయారు చేస్తారు ఈ టోపో షీట్స్.
సో దాంట్లో కొండలు ఉంటాయి, నదులు ఉంటాయి, వ్యాలీస్ ఉంటాయి. సో దెన్ వి ట్రై టు ఫైండ్ అవుట్ వై ఇట్ ఈస్ అ హిల్లక్, వై అడ్జసెంట్ టు దేర్ ఈస్ అ వ్యాలీ అండ్ దేర్ ఈస్ అ గార్జ్, వై ఇట్ హ్యాస్ ఫార్మ్డ్ సో. దెన్ అవర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్స్. So based on that, we take it as a target area. It is a big, wide subject. Okay. So it is short period, it is difficult to describe. Yes, yes. So, chala, asalu maaku teliyani chala vishayalu ee roju mee gurinchi telusukunnamandi. So, meeru oka adventurous lifestyle ni lead chesaru, family ni balance chesukunnaru, pillalni chusukunnaru, and at the same time, chala risky job kuda chesaru. ఇప్పుడు యూత్ కి మీరేం మెసేజ్ ఇస్తారు? యూత్ కి మీరు ఇచ్చే మెసేజ్ టు హూమ్? లిసనర్, యూత్. ఇఫ్ యు కీప్ ఆల్వేస్ యువర్ బ్రెయిన్ యాక్టివ్, వి హావ్ టు కీప్ అవర్ బ్రెయిన్ యాక్టివ్, ఓకే, నెవర్ బికమ్ డల్, నెవర్ బికమ్ డల్. ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీవన్, ఓకే. Hey, psychological, mental problem will be there, health problem will be there, all problems will be there. Yes. That is only physical part. Okay. But mind is within our control. Always mind. Our mind should be within our control. Within our control. The way you want to mold, you can mold. If yeah. I want to become idle and sleep everything, I can sleep it. Yes. The mind becomes dull. Dull. If I make keep it active, then I can become a child. Yes. Just like a child. Behave like a child. Wow. Me vice and then me. Vice and then 88 class years, you know. Oh my God. 88 years age lo. ఇంత యాక్టివ్ గా తన సబ్జెక్ట్ ని ఒక ఇప్పుడే ప్రొఫెషన్ లోకి వచ్చిన టీచర్ లాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా సంతోషం అండి. అసలు మీలో మీలో ఉన్న ఎంతూజియాజం ని చూస్తుంటే అసలు ఇంకా చాలా సేపు మాట్లాడాలని ఉంది, బట్ మనకి టైం రిస్ట్రిక్షన్ ఒకటి ఉంటుంది కదా. చాలా సంతోషం, చాలా తక్కువ టైంలో ఎక్కువ విషయాలు మేము నేర్చుకున్నాం. చాలా సంతోషం అండి. తనకి త్రూఅవుట్ యువర్ లైఫ్ తనకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు, చాలా సంతోషం. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం వీలైతే నాలుగు మాటల్లో. Thank you for watching Dr. Kavitha's YouTube channel.